ఈ వీడియోలో ప్రభుత్వాలకు ప్రజల ఆరోగ్యం పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో తెలిపే ఒక అంశాన్ని ఉదాహరణతో సహా వివరిస్తాను. మన తెలుగు గడ్డ మీద అంటే హైదరాబాద్లో ఏర్పడిన ఒకనొక కంపెనీ, ఫార్మా కంపెనీ, ఫార్మాస్యూటికల్ కంపెనీ శాంతా బయోటెక్. ఈ శాంతా బయోటెక్ని వరప్రసాద్ గారు తన తల్లి పేరు మీద స్థాపించారు. ఆయన ఈ సంస్థ స్థాపించినప్పుడు అంటే వాళ్ళ ప్లాంట్ పెట్టుకునేదానికి అవసరమైనటువంటివి అంటే విద్యుత్ అయితేనేమి, నీరు అయితేనేమి, రోడ్లు. రోడ్లు అంటే ఇండస్ట్రియలిస్ట్ వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి కాబట్టి కొద్దిగా రోడ్లు అయితే వేసుకోగలరు, కానీ విద్యుత్తు నీరు లాంటివి వచ్చేసి అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంటుంది. కానీ ఆయన అప్పటి ప్రభుత్వాలని, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చారు వాళ్ళని అడిగినా కూడా ముండి చేయి చూపారు. ఆయన తంటాలేవో ఆయన పడ్డాడు, ఆయన ప్లాంట్ని ఆయన ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. అయితే ఇది మామూలుగా అయితే కనుక ఆర్థిక రంగంలోకి సంబంధించి దీన్ని ఎక్స్ప్లెనేషన్ చెప్పాలి, కాకపోతే కనుక ఆర్థిక రంగం కానీ వ్యాపార రంగంలో కానీ చెప్పాల్సి వస్తుంది ఈ వీడియోకి సంబంధించిన అంశాలు మామూలుగా. కానీ ఇది దానికి సంబంధించింది కాకుండా ఇప్పుడు ఈయన తర్వాతి కాలంలో ఏం చేశారంటే కనుక మన దేశంలో చిన్నపిల్లలకు ఇచ్చే వ్యాక్సిన్లలో ప్రధానమైనది ఒకటి వచ్చేసి హెపటైటిస్ బి. ఈ హెపటైటిస్ బి వ్యాక్సిన్ వచ్చేసి అప్పుడు అంటే ఈయన ఎప్పుడైతే ఈ ప్లాంట్ స్థాపించాడో ఆ ప్లాంట్ స్థాపించే టయానికి వచ్చేసి మార్కెట్లో అప్పట్లో వందల్లో ఉండేది దాని ఖరీదు. ఆ హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఖరీదు వందల్లో ఉండేది, అంటే సామాన్యులకి అందుబాటు ధరలో ఉండేది కాదు. ఈయన ఏం చేశాడంటే కనుక మన ప్రజలకి అంటే అది ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు, మన ప్రజలకి అందుబాటు ధరలో దీన్ని తీసుకురావాలి. ఎప్పుడైనా కానీ ఇండస్ట్రీస్ట్ ఏం చేస్తారంటే కనుక ఇన్వెంటరీస్ అంటే కొత్తవి కనిపెట్టాల మీద దృష్టి పెడతారు కాబట్టి వీళ్ళు ఆ హెపటైటిస్ బి వ్యాక్సిన్ మీద రీసెర్చ్ చేసి మనకు బిలో 40 రూపీస్ 40 రూపాయల లోపు అందగలిగేలాగా ఆ వ్యాక్సిన్ తయారు చేశారు. అయితే దాన్ని అప్రూవ్ చేసి దాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కావచ్చు అంటే సెంట్రల్ ప్రభుత్వం ఏవో ఉంటాయి కదా దానికి సంబంధించిన అనుమతులు, కానీ ప్రభుత్వాల నుంచి రావాల్సినటువంటివన్నీ కూడా మార్కెట్లో బహిరంగ మార్కెట్లో విక్రయించేదానికి, ప్లస్ ప్రభుత్వాలు ఎస్పెషల్లీ ఇప్పుడు మామూలు కంటే కనుక చిన్నపిల్లలకి గవర్నమెంట్ హాస్పిటల్లో మెన్షన్ చేస్తూ ఉంటారు ఎన్ని వారాల బిడ్డకు ఏ ఏ వ్యాక్సిన్లు వేయించాలి, ఏ టైంలో ఎంత ఎంత డోసేజు ఎంత మోతాదులో వేయించాలి అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేస్తారు కదా. అలాంటి వాటిల్లో ఈ హెపటైటిస్ బి వ్యాక్సిన్ని చేర్చమని చెప్పి ఆయన కేంద్ర ప్రభుత్వం చుట్టూ ఎన్నోసార్లు ప్రదక్షిణలు చేసిన ప్రయోగం ఫలితం లేకుండా పోయింది. ఎందుకంటే కనుక ఈ ఎక్కువగా ఈ హెల్త్ మినిస్ట్రీలు వీళ్ళంతా కూడా అమ్ముడుపోయి ఆ మెడిసిన్ని సామాన్యులకు అందుబాటులో లేకుండా చేశారు. అయితే వీళ్ళు తయారు చేసిన ఈ మెడిసిన్ని ప్రపంచంలో ఎన్నో దేశాలు అంటే వీళ్ళను ప్రపంచ స్థాయికి పోతున్నాం కాబట్టి మన దేశీయులు మన తెలుగు వాళ్ళు అనడం ఇంకా మన గర్వకారణం చెప్పాలంటే కనుక ఈయన తయారు చేసిన మెడిసిన్, ఆ మెడిసిన్ని తీసుకెళ్ళేసి ప్రపంచ దేశాల్లో ఎన్నో పేద కంట్రీస్ అంటే అన్నిన్ని వందల రూపాయలు ఖరీదు పెట్టి కొనలేనటువంటి దేశాలు తమ ప్రజానికానికి అందుబాటులో పెట్టడం కోసము వీళ్ళ దగ్గర మెడిసిన్ తీసుకెళ్ళాయి. కానీ మన దేశంలో పుట్టిన ఈ టెక్నాలజీని మన ప్రభుత్వాలు అయితేనేమి మన దేశ ప్రజలకు అందుబాటులో తీసుకోవాల్సిన బాధ్యతను విస్మరించేసి మనకు అందకుండా చేశారు. అయితే ఇక్కడ ఇంకా విచిత్రమైన అంశం ఏంటంటే కనుక మన శత్రు దేశమైన పాకిస్తాన్ కూడా ఆ హెపటైటిస్ బి వ్యాక్సిన్ని వీళ్ళ దగ్గర నుంచి తీసుకెళ్ళి వాళ్ళ ప్రజలకు అందుబాటులో ఉంచింది. అంటే పాకిస్తానీ ప్రజలకు పాకిస్తానీ ప్రజల మీద పాకిస్తాన్ ప్రభుత్వానికి ఉన్నంత ప్రేమ కూడా భారతదేశ ప్రజల మీద భారత ప్రభుత్వాలకు లేదు. ప్రభుత్వాలంటే ఎవరు, ప్రజలతో అనుకోబడి ఈ నాయకులే, మన దిక్కుమాల వ్యవస్థే. ఈ వ్యవస్థ ఎలా రూపుదిద్దుంది, మన దిక్కుమాల రాజ్యాంగం వలనే. సింపుల్గా చెప్పాలంటే కనుక ఇంత దరిద్రమైన వ్యవస్థగా తయారైంది మన దేశం. అది కూడా ఎలా పాకిస్తాన్ ఎలా తీసుకెళ్ళింది తెలుసా, అప్పటికి భారత్ పాకిస్తాన్ల మధ్య సత్సంబంధాలు లేవు,
ఆయన చెప్పాడు, నేను ఈ నేను చెప్తున్న ఈ అంశం అంతా కూడా ఏది కూడా కల్పితమైతే కాదు, లేదంటే కనుక వక్రీకరించింది లేదు, ఇందులో ఉన్నది ఉన్నట్లు ఆయన ఏదైతే ఆయన స్పష్టంగా మెన్షన్ చేశారు. ఎవరెవరైతే ఆయన ప్లాంట్ పెట్టినప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఆనాడు అధికారంలో ఉన్నటువంటి అధికార పక్షం కానీ విపక్షాలు కానీ సహకరించలేదనే విషయం, అంటే విపక్షాలు ఆ తర్వాత అధికారంలోకి వచ్చాయనుకోండి, అలాగే సెంట్రల్లో ఏ మినిస్టర్ ఉన్నది పేర్లతో సహా స్పష్టంగా చెప్పాడు. మనం అంటే పాలిటికల్ సబ్జెక్ట్ సంబంధించి మాట్లాడుకున్నా కూడా ఎస్పెషల్గా ఒకరిని మెన్షన్ చేయడం ఎందుకని చెప్పట్లేదు, కానీ నేను ఆయన అయితే స్పష్టంగా చెప్పాడు హెల్త్ మినిస్టర్ అయితే చిదంబరం ఉన్నాడంట. అప్పుడు చీఫ్ మినిస్టర్లు అయితే కనుక ఇప్పుడు జనాలందరికీ అభిమానం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్నారు ఇద్దరు, మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రిగా ఉన్నారో అందరికి తెలిసిందే, తెలియండి ఏం కాదు. వీళ్ళు ఉన్న టైంలోనే ఆయనకి ఏమి ఏర్పాటు చేయలేదన్నమాట. అలాంటి అంటే ఎక్కడాగే మనం భారత్ పాకిస్తాన్ మధ్య సత్సంబంధాలు లేని టైంలో కూడా ఇండియా నుంచి పాకిస్తాన్కు ఎక్స్పోర్ట్ అయిన ఒకే ఒక మెడిసిన్ వాళ్ళకి సంబంధించినటువంటి హెపటైటిస్ బి వ్యాక్సిన్ అంట. అంటే చూడండి, ప్రజల అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని పాకిస్తాన్ ప్రభుత్వం శత్రుదేశమైనా సరే మన దగ్గర బి వ్యాక్సిన్ని కొని వాళ్ళ ప్రజలకు అందుబాటులో ఉంచింది. కనీసం మన దేశంలో తయారవుతున్న మన మెడిసిన్ పట్ల కూడా ఆ మాత్రం కూడా ఇది లేకుండా వీళ్ళు మనకు అందుబాటులో లేకుండా చేశారు. ఆ తర్వాత ఎప్పుడో అంటే ప్రపంచ దేశాలన్నీ గుర్తించి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా రెఫర్ చేసి దాన్ని అంటే వివిధ కంట్రీస్కి వాడండి, పలానా చోట మెడిసిన్ మీకు అందుబాటులో దొరుకుతుంది, ఆ వ్యాక్సిన్ మీ పిల్లలకు వేయండి అని చెప్పి చెప్పిన తర్వాత ఆ తర్వాత నిదానంగా నిద్రలేచి బయట జనాలు మరీ అది కూడా చేయకపోతే తూ అని మొహాన ఊస్తారేమో అనే ఉద్దేశంతో చిట్ట చివరికి దాన్ని తీసుకొచ్చారంట మార్కెట్కి. అంటే అప్పటికి బాగా ధరలు కూడా కాంపిటీషన్ పెరిగిపోయి ధరలు తగ్గిపోయిన తర్వాత. అంటే ఇది మన దేశ ప్రభుత్వానికి మన ప్రజల మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి. మన ప్రజల ఆరోగ్యం పట్ల కానీ మన ప్రజల జీవన విధానం పట్ల కానీ వెళ్ళకుండా చిత్తశుద్ధి. ఇంతకన్నా దౌర్భాగ్యం ఏమైనా ఉందా? ఇలా చెప్పుకుంటూ పోతే కనుక ఇంకా చండాలాలు అడుగడుగునా కనపడుతూనే ఉంటాయి. సో ఈ వీడియోని ఇంతటితో ముగిస్తూ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక కింద రెడ్ కలర్ బటన్లో సబ్స్క్రైబ్ అనే బటన్ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే మీకు బెల్ సింబల్ కనబడుతుంది, దాన్ని యాక్టివేట్ చేసుకుంటే కనుక మీకు కొత్త వీడియోస్ వచ్చిన వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి, మరియు మన ఛానల్ 10 మందికి తెలిసేలాగా షేర్ చేయండి.